అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు కరెక్ట్గా మరో వన్ ఇయర్ టైం ఉంది మేబీ ముందస్తు ఎన్నికలకి వెళ్తే ఒక ఆరు నెలలోనో ఏడు నెలల్లోనో ఎన్నికలు రావచ్చు ఎప్పుడైనా కానీ ఎన్నికల సమయానికి సంబంధం లేకుండా ప్రధాన పార్టీలు అయితే రాజకీయంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉన్నాయి జనంలో తిరుగుతున్నారు ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు క్యాంపెయినింగ్ మొదలుపెట్టేశారు రకరకాల కార్యక్రమాలతో జనంలో తిరగడం మొదలుపెట్టేశారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఒక ఆసక్తికరమైన పాయింట్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చాలాసార్లు ఈవెన్ లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే రాబోయే ఎన్నికల్లో నలభై శాతం యువతకు సీట్లు ఇస్తాము అని చెప్పారు తెలుగుదేశం పార్టీ సీట్లు నలభై శాతం యువతకే ఇస్తామన్నారు యువత అంటే రాజకీయాల్లో మనం ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని యువత కేటగిరీలో తీసుకుందాం సో నలభై శాతం సీట్లు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను డెబ్బై రెండు నియోజకవర్గాలు యువతకే ఇవ్వాలి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్లీన్ ఇమేజ్తో ఆ నియోజకవర్గానికి ఖర్చయ్యే అమౌంట్లో కనీసం సగమైనా పెట్టుకొని రాజకీయం చేసి టీడీపీ తరఫున పోటీ చేసే యువత ఎంతమంది ఉన్నారు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని యువతను తీసుకువచ్చి ఎంతమందిని నాయకులుగా తీర్చిదిద్దగలరు అలా ఎంతమందికి చంద్రబాబు గారు టికెట్లు ఇవ్వగలరు డెబ్బై రెండు మందికి అలా ఇవ్వడం సాధ్యమేనా సో సాధ్యం కాకపోవచ్చు అందుకే కొంతమందిని గుర్తిస్తున్నారు కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఉదాహరణకు గోపాలపురం నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు గారు ఆయన యూత్ అటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో వారసులు కూడా తయారయ్యారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ యువత కేటగిరీలో నలభై శాతం యువతకి ఇస్తామన్నారు కదా సో యువతకు సీట్లు కేటగిరీలో సీటు కొట్టేయాలని చాలామంది ఉవ్వీళ్ళూరుతున్నారు అలా కానీ వాటిలో వాళ్ళలో కొంతమందికి సబ్జెక్ట్ ఉంది కొంతమందికి సబ్జెక్ట్ లేదు కొంతమంది రాజకీయాలకు పనికి వస్తారు కొంతమంది పనికిరారు అందరికీ సీట్లు ఇచ్చి చంద్రబాబు గారు పార్టీని ముంచుకోలేరు అందుకే కొంతమంది విషయంలో నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారంట మీకు సీట్లు ఇవ్వలేము మీకు వద్దు అని కొంతమందికి మాత్రం వెయిట్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు అలా వెయిటింగ్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు కన్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరనేది మనం ఈ వీడియోలో చూసుకుంటే మొదట పాతపట్నం నియోజకవర్గం కలమట సాగర్ ఈయన కలమట వెంకటరమణ గారి అబ్బాయి కలమట ఫ్యామిలీకి మూడో తరం వారసుడు ఈయన వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు అయితే ఇక్కడ టికెట్ ఇచ్చేది లేదే డౌటే ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ ఎంజీఆర్ గారు మామిడి గోవిందరావు గారు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన కొన్నాళ్ళ నుంచి కొన్ని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు సో అయితే ఇక్కడ మొత్తం ఐదు మండలాలు ఉంటే ఒక మూడు మండలాల్లో కలమట ఫ్యామిలీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఈ మధ్య గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మా ఎంజీఆర్ గారు కూడా కాస్త సొంత వర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నారు అంటే పార్టీకి సంబంధం లేకుండా ఎంజీఆర్ గారు స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర కార్యక్రమాలు చేపడుతూ సొంతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారు పైగా పార్టీలో ఇతర వర్గాలను ప్రత్యర్థులను కలుపుకొని వెళ్ళట్లే ఎంజీఆర్ గారు సో అందుకని ఈ నియోజకవర్గంలో ఎంజీఆర్ గారి పట్ల అంత సానుకూలంగా లేదు పార్టీ పెద్దలైతే లేరు సో అలాగని కలమటి వాళ్ళకు కూడా ఫేవర్గా లేరు కానీ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమో ఇస్తే ఇవ్వచ్చు అలా మొదటి ఆప్షను ఇక రెండోది హెచ్చర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి కళా వెంకట్రావు గారు అబ్బాయి రామ్ మల్లిక్ నాయుడు ఆయన వచ్చే ఎన్నికల్లో సీట్ ఆశిస్తున్నారు సో ఇక్కడ తండ్రి వెంకట్రావు కళా వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు చురుగ్గా ఉన్నారు జనంలో తిరుగుతున్నారు వాళ్ళ అబ్బాయి కూడా లైన్లో ఉన్నారు టికెట్ ఆశిస్తున్నారు సో ఇద్దరు తండ్రి కొడుకులకి ఇస్తారా ఒకరికి ఎంపీ సీట్ ఇచ్చి ఒకరికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనే టాక్ ఉంది లేదు ఒకరికి మాత్రమే ఇస్తారని అనుకుంటున్నారు సో హెచ్ఎర్ల అలాగే విజయనగరం ఎంపీ సీటు ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళకి ఫిక్స్ అవ్వచ్చు అంటున్నారు సీట్ అయితే అయితే ఇక్కడ వెంకట్రావు గారికి సీట్ ఇస్తారు కానీ వారసుడికి ఇచ్చే అవకాశం లేదు అనేది రాజకీయ వర్గాల్లో మనకు వినిపిస్తున్న టాకు ఎందుకంటే రామ్మల్లిక్ నాయుడు గారి పట్ల చంద్రబాబు గారు అంత సానుకూలంగా లేరంట కళా వెంకట్రావు గారికి మాత్రం ఖచ్చితంగా అకామిడేట్ చేస్తారు హెచ్చరిలు అయితే ఆయన ఆయన చేయి దాటిపోదు అలాగే చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి కిమిడి నాగార్జున గారు మురణాలిని గారు అబ్బాయి మాజీ మంత్రి మురణాలిని గారి అబ్బాయి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు యాక్టివ్గానే పనిచేస్తున్నారు సో ఆయనకు సీట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే అక్కడ పోటీ చేశారు ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఏమో చింతకాయల అయ్యనపాత్రుడు గారు అబ్బాయి చింతకాయల విజయ్ ఆయన చాలా యాక్టివ్ రోల్ తెలుగుదేశం పార్టీ వారసులందరిలో కూడా చింతకాయలు విజయ్ గారు చేస్తున్న పాత్ర ఇంకెవరూ ఎవరో చేయట్ల ఐటీడీపీని తీసుకురావడం సోషల్ మీడియాను కోఆర్డినేట్ చేయడం కేసులు ఎదుర్కోవడం పార్టీ వాయిస్ బలంగా వినిపించడం లోకేష్ గారికి అండగా ఉండడం పార్టీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం ఆయనే చేస్తున్నారనమాట సో ఆయన ఎక్కడైతే అక్కడ సీట్ ఇచ్చేస్తారు నిర్మోహమాటంగా ఇక మరో వారసులకు వచ్చేసరికి యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి యనమల దివ్య ఈ మధ్య ఆమెకు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అవకాశం కల్పించారు ఆమెకే సీట్ ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే అంత క్యాపబుల్ కాదు అనేది లోకల్ నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ పార్టీ ఈ తుని నియోజకవర్గం విషయంలో ఏమైనా తప్పు చేసిందా అనే అనుమానాలు తలుపుతున్నాయి టీడీపీ కేడర్ కూడా కన్ఫ్యూజ్లో ఉంది ఈ నియోజకవర్గం విషయంలో ఇక మనం అంటే ఈ జిల్లాలో ఇంకా ఉన్నారు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అబ్బాయి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అలాగే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు కానీ వాళ్ళని పక్కన పెట్టేస్తే అంత యాక్టివ్ కాదు పక్కన పెట్టేస్తే మనం ఇక సత్తెనపల్లి నియోజకవర్గం కోడెల శివరం కోడెల శివప్రసాదరావు గారి అబ్బాయి కోడెల శివరం ఆయనకు సీటు ఇచ్చేది లేనిది అనుమానం దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అక్కడ నర్సరావుపేట కానీ లేదా సత్యనపల్లి కానీ రెండు ఏదో ఒకటి ఇవ్వాలి ఈ రెండు చోట్ల కూడా ఆల్రెడీ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంది అందులోకి శివ శివరాంగ్ గారి రాజకీయం మొదలైందే వివాదాలు ఆరోపణలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి సీటు ఇచ్చేది లేనిది డౌటే ఇక ఒంగోలు ప్రకాశం జిల్లాకి వెళ్ళేసరికి ఏమో దామచర్ల సత్య గారు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారి మనవడు అలాగే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి తమ్ముడు సారీ చిన్న కొడుకు అంటే తమ్ముడు వరుస అవుతారు సో సత్య గారు కూడా టికెట్ ఆశిస్తున్నారు యాక్చువల్లీ ఈయన కందుకూరు టికెట్ ఆశిస్తున్నారు కాకపోతే కందుకూరు ఆల్రెడీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా లేదా అనేది చూడాలి దామచర్ల ఫ్యామిలీలో ఇద్దరికైతే ఇవ్వలేము ఒకరికే ఇస్తాము సో జానార్దన్ గారికి ఇస్తాము అందులో కొండపి రిజర్వ్ నియోజకవర్గం కూడా మీ చేతిలోనే ఉంది కదా అని చెప్తున్నారంట సో ఏం జరుగుద్ది అనేది చూడాలి ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్బాయి సోమిరెడ్డి రాజమోహన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం సో ఆయనకు కూడా టికెట్ ఇచ్చేది లేనిది డౌటే ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఐదు సార్లు ఓడిపోయారు సో అందుకే అక్కడ మళ్ళీ ఈ ఫ్యామిలీకే ఇస్తే మళ్ళీ ఏమైనా తలవంపులు తప్పవేమోనని పార్టీ ఒక రకమైన ఒక రకమైన డైలమాలో ఉంది ఇక కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ కన్ఫామ్ చేశారు టికెట్ కాకపోతే అక్కడ ఏమైనా రాంగ్ డెసిషన్ ఏమో అని పార్టీ వర్గాలు భయపడుతున్నాయి ఇక ఇంకా చాలామంది ఉన్నారు పరిటాల శ్రీరామ్ గారు ఆల్రెడీ ఆయన నాయకుడుగా ప్రూవ్డ్ కాకపోతే ఆయన ప్రజాప్రతినిధిగా ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది చాలా కీలకమైన ఎన్నిక వచ్చే ఎన్నిక పరిటాల శ్రీరామ్కి చాలా కీలకం ఖచ్చితంగా గెలిచి తీరాలి లేకపోతే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతే కష్టమే కదా ఇక జేసీ బ్రదర్స్ పిల్లలు జేసీ భవన్ పవన్ రెడ్డి గారు జేసీ అశ్మిత్ రెడ్డి వాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి అలాగే భూమా ఫ్యామిలీ వారసులు అయితే ముగ్గురు ఉన్నారు అయితే ఆయన టీడీపీలో లేరు కిషోర్ రెడ్డి గారు కానీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆయన టీడీపీకి వచ్చినట్టే సో ఒకవైపు కిషోర్ రెడ్డి గారు టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు రెడ్డి గారు మరోవైపు ఏమో భూమాకలి అకలి ప్రియ గారు అలాగే జగద్విఖ్యాత్ రెడ్డి గారు కూడా రెడీ అవుతున్నారు ఆయనకు కూడా ఏజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తున్నాయి సో ఇలా భూమా ఫ్యామిలీ నుంచి చాలామంది ఉన్నారు అయితే వాళ్ళలో ఒక్కలకే సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఆ ఒక్కళ్ళు ఎవరు అనేది చూడాల్సి ఉంది అలాగే కేఈ ఫ్యామిలీ నుంచి కేఈ ప్రతాప్ శ్యామ్ గారు వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో కూడా ఒక ఒకరికే సీట్ ఇస్తారు అనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇక కడప జిల్లా జమ్మల మడుగులో ఆల్రెడీ ఆయన భూపేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఇచ్చారు అలాగే చిత్తూరు జిల్లాలో చూసుకుంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆయనే ఇన్ఛార్జి ఆయనే దాదాపు పోటీ చేస్తారు కాకపోతే ఈయన విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాస్త ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సీజన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అలాగే ఇక్కడ నగర నియోజకవర్గంలో గాలి నాయుడు గారి అబ్బాయి గాలి ప్రకాష్ గారు కూడా ఆయనకు కూడా కీలకం వచ్చాయి ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో ఇలా మనం ఓవరాల్గా వారసల గురించి చెప్పుకుంటే దాదాపుగా ఒక పద్దెనిమిది పేర్లు చెప్పుకున్నాం వీళ్ళే కాకుండా ఇంకొంతమంది ఉన్నారు కాకపోతే వాళ్ళందరూ కూడా అంత యాక్టివ్ కాదు అంత సమర్థలు కాదు అనేది పార్టీ భావిస్తుంది సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం